విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం ఇందిరా కాలనీలో తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ ధాటికి ఓ భవనం నేలమట్టం కాగా అందులో నివసిస్తున్న అక్కిరావు నారాయణమ్మ బుర్రా నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు పోలీసులు నగరంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా నారాయణమ్మ గారు 50% అబౌ కాలిపోవడం కానీ ఆ కుర్రవాడికి బొర్రా నవీన్ అనే కుర్రవాడికి నడుము విరిగిపోయినట్టుగా అనుమానాలు చెప్తున్నారు. కేజీహెచ్లో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాళ్ళకి వైద్యం అందజేట్టు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ సహాయం అయినా సరే తప్పకుండా అందజేసి చూస్తాను. ఇప్పుడు కేజీహెచ్ కూడా ఒక అరగంటలో వెళ్ళి వాళ్ళకి మంచి వైద్యం అందజేట్టు ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు సుమారు ఉదయాన్నే 4:30-5 గంటల మధ్యలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇలాగ ఇందిరా కాలనీ సమ్ ఏరియాలో ఇలాగ అక్కవరపు నారాయణమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పి వచ్చి చూడగానే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉదయాన్నే ఆమె టీ పెడదామని గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే బ్లాస్ట్ అయిందంట. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వాటర్ పడదామని బయటకు రావడం జరిగింది. ఆమెకి సుమారుగా 50-60% బర్న్స్ ఇంజ్యూరీస్ అయ్యాయి. ఆమెను వెంటనే కేజీహెచ్ హాస్పిటల్ పంపించడం జరిగింది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బొర్రా నవీన్ కుమార్ అని 22 ఇయర్స్, ఆయనకు కూడా ఈ బ్లాస్ట్ అవడం వల్ల ఆ పైన స్లాబ్ అవన్నీ పడిపోయింది. ఇల్లు అంతా నేలమట్టం అయిపోయింది. ఆయనకు కూడా కాలుకి నడుంకి దెబ్బలు తగిలి ఆయన కూడా కేజీహెచ్ పంపించడం జరిగింది. ప్రస్తుతం కేజీహెచ్లో ట్రీట్మెంట్ అవుతున్నారు. పూర్తి వివరాలు మా క్రూస్ టీమ్ని వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. క్రూస్ టీమ్ అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. తదుపరి దర్యాప్తులో ఉందండి కేసు.